కుర్కురే ఈ మాట అనంగాల్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా కూడా అందరూ ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ కదండి కాకపోతే బయట ప్యాకెట్ కుర్కురే చాలామంది ప్రిఫర్ చేయరు హెల్త్ వైజ్గా కానీ ఇంట్లో నేను చాలా ఈజీగా కుర్కురే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా మీరు ఒక్కసారి తయారు చేసుకుంటే నెల రోజుల దాకా స్టోర్ ఉంటాయి ఈ కుర్కురే క్రిస్పీగా రావడానికి ఏమేమి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో మనం చూసేద్దాము హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని కుర్కులే తయారు చేసుకోవటానికి ముందుగా ఇలాంటి మిక్సీ జార్ని ఒకటి తీసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు అటుకుల్ని తీసుకుంటున్నాను ఇక్కడ మీరు సన్న అటుకులనైనా తీసుకోవచ్చు లేదా లావు అటుకులనైనా తీసుకోవచ్చు ఇలాగా ఈ అటుకులు మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేద్దాము మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి ఇలాగ మెత్తటి పౌడర్ తయారయ్యాక మనం దీన్ని వేరొక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ వేసుకొని ఒక పక్కకి పెడదాము అలాగే మనం ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు శనగపిండిని కూడా తీసుకోవాలండి ఈ శనగపిండి మెత్తటిది అయ్యి ఉండాలి చూసారా నేను ఈ కప్పుతోటి ఒక కప్పు అటుకులని తీసుకున్నాను కదా దాంట్లో పావు వంతు శనగపిండి అనమాట నెక్స్ట్ మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండీని పెట్టుకోండి అటుకులు ఏదైతే కొలుచుకున్నారో కప్పు అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్ళని యాడ్ చేసుకోండి ఇలాగ రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడ ఇక్కడ మూత స్పూన్ ఉప్పుని ఇక్కడ యాడ్ చేసేసి ఈ ఉప్పంతా కూడా నీళ్ళలోకి బాగా కలిసేలాగా కలపాలి ఇలాగా నీళ్ళన్నీ కూడా బాగా మరుగుతున్న సమయంలో మనం ముందుగా తయారు చేసుకున్న అటుకుల పొడి ఉంది కదండి ఆ పౌడర్ ని దీంట్లోకి యాడ్ చేయాలి మనం ఒక చేత్తో అటుకుల పొడి వేస్తూ ఇంకొక చేత్తో స్పాచ్లా తీసుకొని ఇలాగ తిప్పుతూ కలపాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే విధంగా కలపండి అప్పుడు మీకు ఉండలు అనేవి లేకుండా ఉంటాయి అలాగే మనం తీసుకున్న పావుకప్పు శనగపిండిని కూడా వేసి ఈ శనగపిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి చూసారా ఇలాగ వెంటనే మనకి ముద్ద పడిపోతుంది వెంటనే ఇలాగ కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఈ పిండంతా కూడా కొంచెం సేపు సెట్ అయ్యేదాకా వదిలేద్దాము ఆ ఆవిరికి ఈ పిండంతా కూడా బాగా మగ్గుతుంది ఇలాగా పిండి సెట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే కప్పుతోటి శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు కాన్ఫ్లోర్ పౌడర్ని కూడా తీసుకోవాలండి ఇక్కడ నేను ఇలాంటి వెడల్పాటి బౌల్ని ఒకదాన్ని తీసుకున్నాను ఈ బౌల్లో అయితే మనం ఇలాగ పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటానికి వీలుగా ఉంటుంది ఇక్కడ మీరు కాన్ఫ్లోర్ పౌడర్ తప్పనిసరిగా వేయాలండి అప్పుడే ఈ కుర్కురే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలాగా మొత్తం అంతా కూడా కలిసిపోయాక ఇక్కడ మనం ఈ సమయంలో మనకి కొంచెం నీళ్ళు అవసరం అవుతాయండి అందుకని చెప్పని నేను కొంచెం వాటర్ని ముందుగానే కాకపెట్టి గోరువెచ్చగా తయారు చేసుకున్నాను గోరువెచ్చటి నీళ్ళని కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతీలకి ఎలాగైతే పిండి ముద్దను తయారు చేసుకుంటామో సేమ్ టు సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి పిండి ముద్దని రెడీ చేయాలి చూసారా మనకి ఈ కన్సిస్టెన్సీలోకి పిండంతా కూడా బాగా కలిసిపోయాక చేతులకి కొంచెం నూనె రాసుకోండి ఇలాగా ఇంత చిన్న చిన్న గోళీల సైజులోకి మనం ఈ పిండి ముద్దని తీసుకోవాలి ఇలాగ తీసుకున్న ఈ పిండి ముద్దని మనం అరచేతి మధ్యలోకి పెట్టి నేను ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నానో మీరు అలాగ కనుక మీరు ప్రెస్ చేస్తూ సాధితే మీకు కుర్కురే అనేది షేప్కి వచ్చేస్తుంది చూసారా ఇలాగ ఫింగర్స్ మధ్యని మనం ఇలాగ ఘాట్లు లాగా వచ్చినాయి చూసారా అలాగే మిగిలిన అన్నిటినీ కూడా చిన్న చిన్న వాటిగా ఇలాగా తయారు చేసుకోవాలి నేను ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి మనం ఈ వేళ్ళని ఇలాగా వెడల్పుగా పెడితే ఆ హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట కుర్కురే షేప్ అనేది వస్తుంది ఇలాగే మొత్తాన్ని కూడా చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అంతా కూడా బాగా వేడయ్యేలాగా చూడాలి ఇలాగ నూనె అంతా కూడా బాగా వేడయ్యాక మాత్రమే మనం ఈ కుర్కురేని వేసుకోవాలి యాక్చువల్గా కొంతమందికి అటుకులతో చేసిన ఏమైనా కూడా పొయ్యి మీద ఫ్రై చేస్తూ ఉంటే నూనె చిందలు పడుతూ ఉంటాయండి అందుకని నేను ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను చూడండి ఇలాగా వేడి నూనెలోకి ముందుగా మనం తయారు చేసుకున్న కుర్కురే మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేయండి ఇలాగ డ్రాప్ చేశాక మనం సొగం వరకు అంటే ఎయిటీ పర్సెంట్ మాత్రం బాండీని క్లోజ్ చేసేసి మూతతోటి మిగిలిన ఇరవై పర్సెంట్ ఓపెన్లోకి ఉంచాలి అప్పుడు మనకేమవుతుందంటే ఏమన్నా చిందులు పడినా కూడా ఆ మూతకే పడతాయి మన మీద పడే ఛాన్సెస్ ఉండవు ఇది అందరికీ పడుతుందని కాదండి నేను సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం ఈ టిప్ని మీకు చెప్తున్నాను ఇది కొంచెం బిగినర్స్ బ్యాచిలర్స్ కొంచెం నోట్ చేసుకొని చేయండి ఇలాగా మనం ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుందండి రెండు నిమిషాల తర్వాత మనకి ఇవేమి ఇంకా చెందావన్నమాట తర్వాత మళ్ళీ ఇలాగ టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా బాగా మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి చూసారా మనకి కలర్ అనేది ఇంతకన్నా మంచి గోల్డెన్ కలర్ రాదండి ఇప్పుడు దీనిలోకి మనం ఒక స్పూను కారాన్ని కూడా వేద్దాము ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి స్పెషల్గా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు అలాగే ఒక స్పూను టమాటా పౌడర్ని వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా ఈ ప్లేస్లో చాట్ మసాలా పౌడర్నైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇవాళ టమాటా కుర్కురే ఫ్లేవర్ తోటి చేస్తున్నాను తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి నోట్లో నీళ్ళూరిపోతున్నాయండి చెప్తుంటేనే అంత టేస్టీగా ఈ రెసిపీ అనేవి వచ్చాయి అట్లానే అంతే క్రిస్పీగా ఉన్నాయి కూడా సో వీటి మొత్తాన్ని కూడా ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి మీరు నెల రోజుల దాకా తినచ్చు మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్